అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో అయితే నేను మెత్తళ్ళు అలాగే వంకాయ కూర అయితే చేసి చూపించబోతున్నాను. మెత్తళ్ళని అయితే ముందుగా ఇసుక లేకుండా చక్కగా వేడి నీళ్ళతో ఒకసారి కడిగి పైన పొట్టు అంతా పోయేటట్టు కడుక్కొని ఇంకొక 2-3 సార్లు చెన్నీళ్ళతో కడుక్కోవాలి. కడుక్కున్న వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బ్యాన్లో పెట్టుకొని దానిలో ఒక 5 స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత వీటిని కూడా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 పచ్చిమిర్చి, పెద్దది 1 ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మగ్గనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. అది కూడా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ కూరలోకి తెల్ల వంకాయ అయితే రుచి చాలా బాగుంటుందండి, కానీ నాకు ఇక్కడ తెల్ల వంకాయలు అయితే అవైలబుల్ లేవు, అందుకని ఇంక ఇవే దొరికినాయి, ఇవే వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు చాలా చక్కగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ కూరలు రెగ్యులర్గా విలేజెస్లో చేసుకునేయండి, చాలా వరకు ఊరిలో చూస్తూ ఉంటాము, ఈ కాంబినేషన్సే ఎక్కువ. చూడండి, మూత పట్టి మగ్గించాం కదా, ఇప్పుడు దీనిలోకి బాగా పండిన టమాటా పెద్దది 1 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, నల్ల వంకాయ కన్నా తెల్ల వంకాయ రుచి అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి మెత్తబడిపోయినాయి కదా, ఒకసారి కూర అంతా అడుగు పట్టకుండా గరిటతో కలుపుకొని ఈ ముక్కలు ఉడకడానికి సరిపడగా నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇదంతా ఒక్కసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి నేను కొంచెం చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి. చింతపండు రసం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చింతపండు రసం వేసిన తర్వాత కూర ఉడుకుతుంది, చక్క పులుసు కూడా మరిగినట్టు అవుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తలు కూడా వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఉడికినా కూడా ముళ్ళు మొత్తం కూర అంతా ఎక్కువ ముళ్ళు అయితే అయిపోతుంది, తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మెత్తళ్ళు వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి, దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోగా అయితే తీసేసుకుందాము. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. నాకు ఇక్కడ తెల్ల వంకాయలు అయితే దొరకవు కాబట్టి నేను ఈ వంకాయలతో చేసి చూపించాను. మీకు తెల్ల వంకాయలు అవైలబుల్ ఉంటే వాటితో చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.